హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్మ్డ్ ఫోర్సుల్లో నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైనటువంటి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతా ఉన్నారు ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆ పూర్తి వివరాలని వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీ అభ్యర్థులు టెన్ ప్లస్ టూ మోడ్లో ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ తోటి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి తర్వాత నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది యాంత్రిక్ అభ్యర్థులకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ రేడియో లేదా పవర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి ఈ యొక్క కోర్సు మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితోని ఏఐసిటి అప్రూవల్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్లు చేసి ఉండాలి లేదా టెన్త్ మరియు ఇంటర్ పాస్ అయి ఉండాలి దీంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ రెండు నుంచి మూడు సంవత్సరాల ఏఐసిటి అప్రూవల్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉండాలి వయసు చూసినట్లయితే అభ్యర్థుల యొక్క వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉండాలి నావిక్ మరియు యాత్రిక్ అభ్యర్థులు ఒకటి ఫిబ్రవరి రెండు వేల నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల నాలుగు మధ్యలో జన్మించి ఉండాలి నావిక్ డిబి అభ్యర్థులు ఒకటి ఏప్రిల్ రెండు వేల నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల నాలుగు మధ్యలో జన్మించిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉంది వేకెన్సీ వివరాలు చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీ అన్ నూట ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఇరవై ఆరు ఓబీసీ అరవై ఏడు ఎస్టీ పంతొమ్మిది ఎస్సీ నలభై ఉన్నాయి టోటల్గా రెండు వందల అరవై ఖాళీలు ఉన్నాయి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అన్ రిజర్వ్డ్ ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ పదిహేడు ఎస్టీ రెండు ఎస్సీ మూడు టోటల్ యాభై ఖాళీలు ఉన్నాయి యాంత్రిక్ మెకానికల్ అన్ రిజర్వ్ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ మూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు టోటల్ ఇరవై ఉన్నాయి యాంత్రిక్ ఎలక్ట్రికల్ అన్ రిజర్వ్ ఆరు ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ నాలుగు ఎస్సి ఒకటి టోటల్ పదమున్నై ఆంత్రిక్ ఎలక్ట్రానిక్స్ అన్ 6, ఆరు 1, ఒకటి టోటల్ ఏడు ఖాళీగా ఉన్నాయి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది మెడికల్ ఉంటుంది విధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థులు సెకండ్ జూలై టూ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీన్త్ జూలై టూ ట్వంటీ వన్ వరకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి హెచ్టిపిఎస్ డబల్ స్లాష్ జాయిన్ సిటీఎస్ఈ డాట్ ఇన్కి లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ప్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీ అనేది లేదు